ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ వైసీపీ ఓటమిని ఏ విధంగా చూడొచ్చు, ఎందుకంటే పూర్తిగా సీన్ రివర్స్ అయినట్లుగా కనపడతా ఉంది. అప్పుడు చూస్తే 151 స్థానాలు వైసీపీకి వచ్చాయి, 23 స్థానాలు కేవలం వచ్చేసి టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు చూస్తే 22 వైసీపీ పడిపోయినట్లుగా కనపడతా ఉంది. సో 14 వస్తుంది డౌట్ వ్యతిరేకత ఎందుకు? వాళ్ళు చేసుకున్న కర్మ, అసలు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అది. వీళ్ళందరూ అతనికి మనస్తత్వానికి దగ్గరగా ఉన్నాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కనుక ఈ పరిస్థితి తెచ్చారు. ఈ 5 ఏళ్ళును సర్వనాశనం చేసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు జనాలు. నేను ఎన్ఆర్ఐని అమెరికా నుంచి వచ్చాను, సెయింట్ లూయిస్. నేను ఇక్కడ తూర్పు నియోజకవర్గం గద్దే రామ్మోహన్ గారికి వర్క్ చేశాను నేను మొన్న ఎలక్షన్లో. ఎందుకమ్మా ఎక్కువ సంఖ్యలో ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన వారు లేదు ఈసారి బాబు గారిని గెలిపించుకోవాలనే ఉత్సాహంతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవాళ ఎంత హై లెవెల్లో బతుకుతున్నారో, ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీలను కానీ ఇక్కడున్న అన్ని రకాలుగా డెవలప్మెంట్కి కానీ వీళ్ళు బాగా ఉపయోగపడ్డారు. ఇవన్నీ జరగటానికి కారణం చంద్రబాబు గారు, సాఫ్ట్వేర్ డెవలప్ అవటానికి. ఇలాంటి దాన్ని సర్వనాశనం చేస్తే చూస్తూ ఊరుకోగలరా? వాళ్ళ జన్మభూమి మీద ఉన్న మమకారాన్ని కోసం దాన్ని సరిచేయాలి, మళ్ళీ పూర్వస్థానానికి తీసుకురావాలంటే చంద్రబాబు గారు ఒక్కళ్ళేనా అనేటువంటి విధానం ప్రతి మనిషిలోనూ ఉంది గనక ఈ ప్రదేశాన్ని దాటెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఉంది ఉన్నవాళ్ళకంటే. వీళ్ళు కూడా మారాలి, మారితేనే వీళ్ళు కూడా ఆ అభివృద్ధికి వస్తారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ చేసేది మీరే అనుభవిస్తారు, ఇక్కడ ఆ లెవెల్కి ఇక్కడే తీసుకొస్తాడు చంద్రబాబు గారు. ఇప్పటికైనా వైసీపీ అని గంతులు వేసిన వెధవలందరూ మార్పు చెందండి. నేను పెద్దదాన్ని కనుక వెధవలు అంటున్నారు, నా బిడ్డలతో సమానం. మీరు మార్పు తెచ్చుకోండి, కష్టపడండి, కష్టమే ఫలి. ఈ సంక్షేమాలు వృద్ధులకే కానీ మిగిలిన లేదు, మీరు గ్రహించండి. అందరూ ఎగబడి తీసుకోబాకండి, ముడిబియ్యం తినండి. నేను అడ్వైజ్ చేస్తాను చంద్రబాబు గారికి, ముడిబియ్యం ఇవ్వండి, యోగాని పెంచండి. ఈ ప్రజలందరూ సంక్షేమాలకు ఆధారపడి టీవీలు కడ కూసుని తిన్నది అరక్కోకోకుండా అనారోగ్యాలు తెచ్చుకుని అనారోగ్యాన్ని సరి చేసుకోవాలంటే మళ్ళీ హాస్పిటల్కి ఎగబడి ఆరోగ్యశ్రీ అని, సిఎంఆర్ఎఫ్ ఫండ్ అని ఇటువంటివన్నీ కోరుతున్నారు, అది తప్పు. తినటానికి ఇచ్చి మీ రోగాలు తగ్గించడానికి ఇది 10 లక్షల కోట్ల లోసులో ఉంది, ఎక్కడ తెచ్చిస్తాడు చంద్రబాబు? మొత్తానికి చాలా వరకు కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి టీడీపీని గెలిపించుకున్నట్లుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ యువత కూడా ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆల్మోస్ట్ సునామీ లాగా దూసుకెళ్తా ఉంది టీడీపీ కూటమి అదే విధంగా. సో ఎట్లా చూడొచ్చు? అభినందించాల్సిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని నమ్మి, మా పార్టీని నమ్మి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. ముఖ్యంగా ముందు యువత అనేది పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కొత్తగా వాటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశానికి ఓటు వేశారు. వాళ్ళు ప్రతి వేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పెద్ద సంఖ్యలో యువత అనేది ఎందుకు టీడీపీని ఆకట్టుకుంది? అదేవిధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లాగూ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి అనుకోవచ్చా, లేదంటే యువగలం పేరుతో లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళారు? అట్లా అని కాదు, వీఆర్ సీయింగ్ ఆల్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ ఇన్ ద కంట్రీ, వాళ్ళకి స్టేట్లో మనం చాలా మనం చూసాం, అదే ఉద్యోగాలు కానీ ఏది కానీ ఏది లేదు. సో మళ్ళీ బాబు గారు వస్తే మాకన్నా ఎవరు జరిగిద్ది, మాకు పక్క అభివృద్ధి జరిగిద్ది అని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము 2014లో చూసాం బాబు గారు అంటే ఏంటో మాకు తెలుసు. అమరావతి ఏ విధంగా ఉండబోతా ఉంది? ఎందుకంటే రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చెప్పారు, కానీ 3 రాజధానులు అని చెప్పేసి ఒకటి కూడా డెవలప్ చేయలేదు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది అమరావతి? ఇంకొక హైదరాబాద్ అయిద్ది అంతే, పక్క ఇంకొక హైదరాబాద్ అయిద్ది. విజన్ ఎంత? 49ఆ విజన్? 49 చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, పక్క జరిగిద్ది. అమరావతి కూడా హైదరాబాద్ అంత అయిద్ది, ఉద్యోగాలు అన్నీ వస్తాయి. చాలా వరకు ఎక్కువ సంఖ్యలో వచ్చేసేసి ఇక్కడ ప్రజలకి పథకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు కదా. సో మేము డైరెక్ట్గా డబ్బులు ఇంటికి ఇచ్చాము కాబట్టి ప్రజల ఓట్లు మాకే పడతాయి అని చెప్పేసి వైసీపీ చాలా ధీమా వ్యక్తం చేసింది. కానీ ఇక్కడ చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ డబ్బులు అనేది క్షణికావేశంలో చేసే తప్పే ఫ్యూచర్లో ప్రజలకి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడే ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కరే ఈ విజన్ ఉన్న నాయకుడు. ఈ యొక్క టర్మ్లో చూడండి, 5 ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ అవుతుందో, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి. అమరావతి అనేది ఒకటే కాదు కాన్సెప్ట్ బాబు గారికి, ఆ విజన్ అనేది ఇంకొక 30-40 ఇయర్స్ వరకు. చైనా ఎంత ముందుకెళ్తుందో చైనా అంత నాలెడ్జ్ ఈయనకు ఉంది. ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని చాలా పురోభివృద్ధి చేపిస్తారు. ప్రతి ఒక్క
పిల్లలు చిన్నారులు చూడు, యువత యువత చాలా బాగా కనపడుతున్నారు సార్. మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకి అనుకున్నారు. ఎస్ ఎస్, ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటికే మొత్తం. ఇక్కడ చూస్తే మనకు చాలా వరకు ఒక ఆనంద సంబరాలు కనపడతా ఉన్నాయి. సంబరాలు అనేది అమరాన్ని అందుతా ఉన్నట్టు కనపడతా ఉంది. ఇది ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, చాలా వరకు కూడా ఏదైతే స్లోగన్ చెప్పారో ఆ స్లోగన్ మళ్ళీ రిపీట్ చేస్తూ వెళ్తా ఉన్నారు. పాతల రమేష్ స్టేట్ అధికార ప్రతినిధి. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని పారతోలేందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకతాటిపై వన్ సైడ్ వేశారు. రండి, ఇక రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ బ్యాచ్ని తీసుకురండి, గుండా బ్యాచ్ని తీసుకురండి, అనిలు అలాగే మన అంబటి రాంబాబు సజ్జల వీళ్ళంతా మీరంతా అమ్మ మహిళలంతా కూడా 155 పైన 160 సీట్లు తెలుగుదేశం 1906 జనవరి 26 తారీఖున సునామీ వచ్చింది. ఆ సునామీ మళ్ళీ తిరిగి ఇప్పుడు జూన్ 13వ తేదీన బయటకు వచ్చింది. ఈరోజు ఎన్నికల్లో కౌంటింగ్లో